బీజేపీ టార్గెట్ గా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఉప ఎన్నికల్లో బెదరని వారిపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. అహంకారపూరితంగా వ్యవహరించిన హుజూరాబాద్ సీఐ రమేష్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐని సస్పెండ్ చేసే వరకు ధర్నా కొనసాగిస్తామని ఈటెల స్పష్టం చేశారు. అహంకారపూరితంగా ప్రవర్తించిన సిఐను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ ధర్నా ఇవాళతో ముగిసేది కాదు. ఈ ధర్నా సిఐను సస్పెండ్ చేసేంత వరకు మా నిరసన కార్యక్రమం కొనసాగుతున్నాయి. ఎవరెవరైతే ఆనాడు వాళ్ళ దుర్మార్గాలను ఎదుర్కొని డబ్బు సంచలని తన్నిపడేసి కేసీఆర్ బెదిరింపులకి కేసీఆర్ అహంకారాన్ని తట్టుకొని నిలబడ్డ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరి మీద కూడా ఇదే పద్ధతి కేసు పెడతాను. పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టేవి అని చెప్పడిగిన నీ కట్టించే సత్తా ఉండదు కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టుకునేటువంటి జీవో ఏమని చెప్పి అడిగినాం. మేము దాన్ని ఇల్లు మనం కట్టించలేమని చెప్పి అడిగినాం. తప్ప అని అడిగింది, తప్ప అడిగింది. నేను రైతు బంధు ప్రవేశపెట్టి ఇదే చెలుపూరు దుబ్బల మీద మీటింగ్ పెట్టినాడు. 5 ఎకరాలకు ఇవ్వు, 10 ఎకరాలకు ఇవ్వు, కానీ 100 ఎకరాలకు ఇవ్వకని చెప్పిన అడిగినందుకు కక్షగట్టి వీళ్ళు నన్నే ఎదురుస్తున్నాడని చెప్పి కక్షగట్టి మెడలు బట్టి నన్ను బయటికి నెట్టిండు. నిజమైన ఖర్చు పెట్టిన 600 కోట్లు, దా మునిగోళ్ళ ఖర్చు పెట్టిన 600 కోట్లు. ఇవాళ నువ్వు దేశవ్యాప్తంగా ఏమంటున్నావు? 1000 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా నోరు కొట్టి మా కడుపు కొట్టి అక్రమంగా సంపాదించిన మా తెలంగాణ డబ్బుని ఎవడబ్బ సొమ్మని చెప్పి బెంగాల్కు పంపిస్తావు, సొమ్మని బిహార్కి పంపిస్తావు, ఎవడబ్బ సొమ్మని కన్నడకు పంపిస్తావు? ఇవన్నీ మాకు అర్థం కావట్లేదా?